ఆఫీస్లో చేరినప్పుడే ఆదరణ ఒకటి వాళ్ళ మీద ఉన్నా ప్రభుత్వం మీద ఉన్నా నేను. ఇవన్నీ ఓట్ల కోసమే అంటావా? ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజల ఆశీస్సులు కావాలంటే ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తారు. కానీ ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టి కేవలం ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టడం అనేది ఎక్కడా జరగదు. పెడితే అది బూమ్రాంగ్ అవుతుంది, ఫెయిల్ అవుతారు అంతే. నీ హయాంలో చంద్రబాబు డ్వాక్రా అయినా సరే ఇదే వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు పెడితే ఏమయ్యేది? 260,000 బాంచ్ జలగలు తయారయ్యేటి, 260,000 జలగలు. ఎందుకంటే ఆయన రివర్స్ వెనక్కు లాగు రక్తం పీలుస్తాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు నుంచి కిందికి పంపే శాచురేషన్ బేసిస్ మీద పెన్షన్లు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ లేవు కాబట్టి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది టోటల్ బిగ్ పిక్చర్ ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కానీ డెలివరీ ఇవి కానీ కిందికి డోర్ డెలివరీ చేసేవి కానీ, నీకు అసలు నువ్వు కిందికి ఇచ్చేవే చంద్రబాబు హయాంలో వెళ్ళినప్పుడు వాలంటీర్లను పెట్టుకునే ఉపయోగం? వీటికి అది ఉపయోగపడే వ్యవస్థ. ఒకవేళ ఆ వ్యవస్థ వల్ల నిజంగా పాజిటివ్ వస్తే ప్రజల నుంచి కూడా వస్తుంది. అదే ఇప్పుడు జరుగుతున్నది. ప్రజల నుంచి కూడా ఎందుకు వస్తుంది అంటే మంచి చేస్తున్నాడు కాబట్టి. ఒకవేళ వాలంటీర్ కూడా బీయింగ్ ఏ సిటిజన్, వాలంటీర్ ఎందుకు, కింద ఉన్న ఎంప్లాయీ కావచ్చు ఇంకొకరు కావచ్చు, అరే మంచి చేస్తున్నాడు ఈయన కింద అనుకుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టచ్చు. నువ్వు చేయి వద్దని ఒడన్నాడు, నువ్వు చేస్తే నీకు కొట్టేవాళ్ళేమో 14-19 మధ్య. ఇంతటి ఉన్నతమైన లక్ష్యాలతో పెట్టిన దాన్ని ఒకవేళ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే 50 నెలలు చేసే వాళ్ళలో చేయరా? ఈ ఒక్క నెల కనపడగానే ఓట్లు పడతాయా? నువ్వు అంటే చేసింది ఏంది ఆఖరు కంటే నీ కడుపు మంటతో, చంద్రబాబు నాయుడు కడుపు మంటతో వాళ్ళకు వస్తున్న సర్వీసును ఆపాడు. రెండవది, రాష్ట్రంలోని ఈ 66 లక్షల మంది వృద్ధులకు కానీ లేదా రేషన్ పంపిణీ ఇంటింటికి పోతున్న వీళ్ళకి అందరికీ ఏంటంటే, నేను వస్తే ఇవేమి ఉండవు, మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయనే మెసేజ్ కూడా ఆయన పంపించాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈరోజు చూస్తే నవ్వు వస్తుంది. ఇప్పుడు కితకితలు పెడుతున్నాడు రాష్ట్రంలో ప్రజలందరికీ. ఇది కాదు, ఇప్పుడు ఇప్పుడు ఏదో లెటర్ రాసినాడు చీఫ్ సెక్రటరీకి లెటర్ అని. ఆమె అసలు దాంట్లో ఈయన అదేదో అర్జెంటుగా మీరు చర్యలు చెప్పండి, చేపట్టండి, ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి అని. చేయకుండా ఎందుకుంటారు? ఇక్కడ చంద్రబాబు ఉండేది ఆ సాకు చూపించి ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు. సెక్రటరేట్ వ్యవస్థ అట్లన్నా ఒప్పుకున్నాడు సెక్రటరేట్లు ఉన్నాయని, లేకపోతే ఎవరు ఉద్యోగాలు లేవంటున్నారు. ఇప్పుడు సెక్రటరేట్లో ఉద్యోగాలు ఉన్నాయంటున్నాడు, 130,000 మంది ఉద్యోగాలు ఉన్నాయని అక్టాలెట్ చేసినట్టున్నాడు. ఇట్లయినా వాళ్ళందరినీ పెట్టి పెన్షన్లు ఇప్పించాలి, ఇది ఈసీ చెప్పింది, గుర్తించి అర్జెంటుగా పనిచేయండి అని డైరెక్షన్స్ ఇస్తున్నాడు. పనిలో పనిగా సీఎఫ్డి అక్కడ ఇక్కడ మాటలు కూడా సేమ్ రిపీట్ అయినాయి. ఈయనే తయారు చేసినట్టున్నాడు వాళ్ళు కూడా, వీళ్ళ ఆఫీస్ టీడీపీ ఆఫీస్ నుంచి వాళ్ళ నుంచి కూడా ఒక లెటర్ వెళ్ళింది, అర్జెంటుగా మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి. అసలు వీళ్ళు ఎవరు? గవర్నమెంట్ అనేది చేయకుండా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మల్టీలేయర్లలో ఆయన పెట్టిన సిస్టమే సెక్రటరీ సిస్టమ్ ఉంది, అది చంద్రబాబు పెట్టింది కాదు. చేస్తారు ఖచ్చితంగా. కానీ నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సింది, చంద్రబాబు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే, మరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరా? నాకు అర్థం కావట్లేదు. సెక్రటరేట్ వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళే ఉద్యోగులు, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మాత్రం చెప్పరా ఇది మీకు జగన్ అని ఇచ్చినాడని? చౌకబారు దిగజారుడు ఎత్తుగడ, కనీసం ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిలాగా కూడా బిహేవ్ చేయలేని, ఆ ఇంగితం లేని వ్యక్తిత్వం. దాంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదేదో మనకు మనకు పుట్టి ముంచెప్పు మునుగుతుందేమో భయపడినట్టున్నాడు. అందుకని మాకు సంబంధం లేదు, మేమేం చేయలేదని ఒక పక్క అంట, పైగా డబ్బులు లేవు మీ దగ్గర అదేనట. ఎవడు చెప్పినా నీకు డబ్బులు లేదని? ఫైనాన్షియల్ ఇయర్ ఎండప్పుడు, ఈ ఇయర్ ఎందుకు, లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే ఈ బ్యాంకులోంచి క్యాష్ డ్రా చేయాలా? ఫస్ట్ హాలిడే, సెకండ్ యూనిట్ తీసుకుని కిందికి వెళ్తాయి, థర్డ్ మార్నింగ్ నుంచి ఇస్తారు. లాస్ట్ ఇయర్ అదే జరిగింది, ఎవరీ ఇయర్ అదే జరుగుతుంది. శాలరీస్ అంటే డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళేటివి అవి వెళ్తాయి, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించి ఇది క్యాష్ డ్రాయల్ ఉంది కాబట్టి మూడు. లాస్ట్ ఇయర్ కూడా అట్లే జరిగింది. దానికి మళ్ళీ ఒక కథ, అచ్చెన్నాయుడు గంభీరంగా పద్దన్నే వచ్చి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర, అన్ని బిల్లులు పే చేసుకున్నారు కాబట్టి ఇది కాదు కారణం, డబ్బులు లేకపోవడం అంట. నువ్వు సిస్టమ్ను మొత్తం ఇది చేసి
జరిగేదానికి అడ్డం కొట్టి అది నేను కాదని బుకాయించి మళ్ళీ ఈరోజు ఇంకొక వ్యవస్థ అక్కడ ఉంది దాని ద్వారా చేయండి అని. దాని ద్వారానే అవుతుంది, ఇంకా దేని ద్వారా అవుతుంది? అది కూడా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే, సెక్రటరీస్ కానీ మిగిలిన వారు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే, వాటి ద్వారానే అవుతుంది. అయితే ఒకటే ఏంటంటే వీళ్ళు ఎవరెవరైతే పెన్షన్ తీసుకోవాలనో వీళ్ళు ఆ ఆఫీస్ దగ్గరికి పోయి అక్కడ పోయి తెచ్చుకోవాలి. ఇంతకుముందు ఇంటి దగ్గరకు వచ్చేది, ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళని తలుపు తట్టి మరీ చేతిలో పెట్టేవాళ్ళు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు తీసుకోవడం మీద జరిగే డిలే కానీ, ఎందుకంటే 70 ఇళ్లకో 60 ఇళ్లకో ఉన్న ఒక వాలంటీరు చేయగలిగిన సర్వీస్ అంత ఇదిగా, ఇంకా ఆల్రెడీ ఉద్యోగాలు డిఫరెంట్ బాధ్యతలున్న సెక్రటరియట్ 10 మంది ఉన్న దగ్గర అది అంత ఫాస్ట్గా అంత కాదు, ఎందుకంటే అక్కడికి పోయి తెచ్చుకోవాలి. కానీ గమనించాల్సింది అందరూ ప్రజలందరూ అంటే ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే ఒక సంస్థను దీనికోసం పెట్టి సిఎఫ్డి అనే పేరుతో, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా, అసలు ఆ వ్యవస్థే వద్దని చెప్పి కూడా ఒక పిటిషన్ ఇచ్చి ఇప్పుడు తాత్కాలిక ఆనందం కోసం ఏదో అది కొంపలు అంటకపోతున్న ఈ వ్యవస్థ దీని దూరం పెట్టమని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ చేయించి అక్కడి నుంచి ఒక డైరెక్షన్ తీసుకొచ్చి దీని మీద ఈ నెల రేపు నెల పెన్షన్లు టైంకు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే వాటిని అట్లా రాకుండా అడ్డం కొట్టాడనే విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనించాలి. రేపు ఎన్నికల తర్వాత ఏ పొరపాటున జరగని ఆయన కూడా హోప్ పోయింది. ఇలాంటి ఈయన వస్తే జరగబోయే భవిష్యత్ చిత్రం గతంలో ఏం చేశాడనేది కూడా ప్రజల కళ్ళ ముందుకు ఆయన తీసుకొచ్చాడు ఈరోజు తను చంద్రబాబు నాయుడు తన చర్య ద్వారా. ఇది వాలంటీర్లకు సంబంధించింది, వీటికి ఇది అవుతుంది. రెండవది పొలిటికల్ దీనికి సంబంధించి వస్తే దాదాపు మీ అందరికీ తెలిసిన విషయమే, ఇంకా ఓపెన్ అయ్యి ప్రచారం కూడా మొదలైంది. ఒక పక్క మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బస్ యాత్ర ద్వారా ప్రజల్లోకి పోతుంటే జననీరాజనం ఎట్లుందో, జన సునామీ ఎట్లుందో, ఎక్కడికక్కడ జనం ఎలా ఎగబడుతున్నారో, అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు అందరూ ఎలా వస్తున్నారో, ఎంతగా ఆదరణ చూపుతున్నారో, ఏదైతే ఈ 4 ఏళ్ల 4.5 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవను దానికి బదులుగా మేము తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు ఎట్లొస్తున్నారో ఒక పక్క కనపడుతోంది. ఇంకో పక్క మీరందరూ గమనించే ఉంటారు, చంద్రబాబు నాయుడు 1.5 సంవత్సరం 2 ఏళ్ళలో అంతకుముందు నుంచి కూడా ఒక కథ అల్లుతా వచ్చి నెర్రేటు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనడానికి వర్క్కు సంబంధించి ఏం లేకని నేపథ్యంలో ఒక క్యారెక్టర్ అసాసినేషన్తో కూడిన అభూత కల్పనలతో కూడిన తన మీడియా ద్వారా ప్రచారం చేయించడం ద్వారా, రిపీట్ చేయడం ద్వారా ఒక సపరేట్ తానేదో చంద్రబాబు నాయుడు ఏ క్యారెక్టర్ తీసుకొచ్చి అన్ని ఆ లక్షణాలని ఒకటి పూజ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే ప్రయత్నం చేసి దాంట్లో కూడా విఫలమైన విషయం కనపడుతుంది. అలాగే పొత్తు పెట్టుకుని గంభీరమైన ఒకటేదో వీఆర్ ఆల్ యునైటెడ్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రానివ్వమని ఒకటి గంభీరంగా డిక్లేర్ చేసి ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళు పెట్టుకునేది ఆఖరికి మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో అదంతా అలాగే జరుగుతూ వస్తుంది. వాళ్ళు కలుస్తారనేది మేము ముందు చెప్తున్నాం, ఇండిపెండెంట్గా ఉన్నట్టు కనపడుతూ కలిశారు, కలిసినాక ఏం జరగబోతుందో కూడా ముందే చెప్పాం. పవన్ కళ్యాణ్ మింగేస్తాడు, ఒకవేళ బీజేపీ గెలిస్తే దాన్ని మింగేస్తాడు, ఆఖరికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన విశ్వరూపం ప్రజలకే కాదు నమ్ముకున్న వాళ్లకు వాళ్ళ కూడా ఎట్లా చూపిస్తాడనేది గతంలో ఎన్నడూ లేనంతగా కూడా ఈసారి ఎన్నికల్లో కనపడింది, మీ అందరూ గమనించే ఉంటారు. అది ఫస్ట్ పొత్తు దగ్గర అలాగే కనపడింది గందరగోళం, అలాగే సీట్ల నంబర్ ఆఫ్ సీట్స్ దగ్గర అలాగే ఆడుకున్నాడు వాళ్లతో, మూడవది అభ్యర్థుల దగ్గర కూడా ఆయనే డిసైడ్ చేశాడు. ప్రత్యేకంగా డీప్ ఇండి డీటెయిల్ పోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడున్నాడా అంటే నా గర్క నా ఘాట్కా అనే ఒక సామెతుంది అటు ఇటుగా, ఇప్పుడు పిఠాపురం అభ్యర్థి అది కూడా ఆయన కాన్స్టిట్యూన్స్ చూజ్ చేసుకున్నది కాదు, వీళ్ళు ఎవరో తోస్తే నువ్వు అక్కడికి పోంటే పోయినట్టున్నాడు. అక్కడ ఈరోజు దీనంగా చెప్పాల్సి వస్తుంది, నేను ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటానే నేను.
పిఠాపురంలో ఈ రోజు పోయి ఆయన బయట తిరిగితే పిఠాపురం వాళ్ళ నంబరు పోనీ బయట తిరిగి నాయకుడు పెద్ద నాయకుడు ఈయన రాష్ట్రం అంతా నువ్వు తిరిగిపో మేము బ్లెస్సింగ్స్ ఇద్దామన్నాం ఒకటే ఆయనకు ఇచ్చినవి 21. ఆ 21లో నాకు తెలిసి బహుశా మీ అందరూ నేను నెంబర్ చూడలే కానీ 18 మంది టీడీపీ వాళ్ళు ఇంకో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎవరెవరిని తీసుకొచ్చి అక్కడికి పంపితే వాళ్ళు మాత్రమే అభ్యర్థులయ్యారు. ఒరిజినల్ ఈయనతో ఉంటే పోటీ చేయొచ్చో లేదా రాజకీయంగా మేము ఏదో ఉండొచ్చో అని అనుకున్న వాళ్ళందరూ పక్కకు పోయినారు. అసలు ఆది